అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కిలో ధర 100 రూపాయలకు పైబడే ఉండటంతో సామాన్యులు పూర్తిగా విలవిల్లాడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం మార్కెట్లో ఉన్నాం. పూర్తిగా టమాటా ధరలు రెట్టింపవడంతో పూర్తిగా సామాన్యులంతా కూడా విలవిల్లాడుతున్నారు. టమాటాను కొనుగోలు చేయాలంటేనే భీతిల్లుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. మనకు అందుబాటులో కొంతమంది వినియోగదారులు ఉన్నారు, వారితో మాట్లాడించి ప్రయత్నం చేద్దాం. అన్న టమాటా కొన్నారా, కొనే పరిస్థితి ఉందా, అసలు కిలో ఎంత ఉంది? టమాటా ఇంతకుముందు తీసుకుంటే కేజీ వచ్చేసి 20 రూపాయలు అలా ఉండేది, తీసుకెళ్ళడానికి మంచిగా ఉండేది. ఇప్పుడు వచ్చేసి కేజీ వచ్చేసి 120 రూపాయలు ఉందన్న. ప్రతి కూరలో వేయాలంటే టమాటా కంపల్సరీ, ధరలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. కొనే పరిస్థితి లేదు టమాటా, అలా ఉంది పరిస్థితి. కిలో లీటర్ పెట్రోల్ కంటే కూడా కిలో టమాటా ధర 100 రూపాయలు 119 రూపాయలు. ఎంత ఉంది, ఎంత ఉంది అసలు ప్రజెంట్? 120 రూపాయలు ఉంది కేజీ టమాటా. ఇప్పుడు లీటర్ పెట్రోల్ కంటే ఎక్కువ ఉంది. ఎక్కువ ఉంది. అసలు మీరు వినియోగిస్తున్నారా, లేకపోతే నిల్వ చేసుకోవడానికి? టమాటా తొందరగా కుళ్ళిపోతుంది అంటారు కదా, నిల్వ చేసుకోవడానికి ఇంకేమన్నా పద్ధతులను అవలంబిస్తున్నారు? లేదన్న, ఉన్న వరకే. ఇప్పుడు మీడియంగా ఎంతవరకు యూజ్ చేస్తాం అంతవరకే తీసుకెళ్ళగలుగుతాం. దానికంటే ఎక్కువ కూడా తీసుకెళ్ళలేము కూడా, ఎందుకంటే కేజీ 120 రూపాయలు ఉంది కాబట్టి దానికి తీసుకెళ్ళి కూడా నిల్వ చేయలేము. ఒక రెండు రోజులు ఒక రోజు ఉంటే ఖరాబ్ అయిపోయింది అది. దానికోసం ఏంటంటే ఎంత యూజ్ అయిద్దో అంతవరకే తీసుకెళ్ళగలుగుతున్నాం మనం. ఎంత కొన్నారు, అర కిలో కొన్నారా, కిలో కొన్నారా? అర కేజీ తీసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్కి అయితే. ఎంత యూజ్ ఉంటుందో అంతవరకే కొనగలుగుతాం, ఎందుకంటే 120 రూపాయలు పెట్టి తీసుకెళ్ళినా కానీ రేపటి రోజు మళ్ళీ రేపు ఉంచితే ఖరాబ్ అయిపోయింది అది. అంటే ఈ రోజు సండే కదా, నాన్ వెజ్ కోసం మీరు ఇందులో కలిపేందుకు టమాటా కొనుగోలు చేస్తారా, లేకపోతే రోజు కొంటున్నారా టమాటా? రోజు లేదు కదా, రోజు కొనే పరిస్థితి కూడా లేదు. దరిదాపులు అది చికెన్ మటన్ రేటుకి దగ్గరకు ఉంది అది. ఇలా అర కేజీ చికెన్ కొన్నా కానీ 120 ఉంది, టమాటా కొన్నా కానీ కేజీ టమాటా 120 రూపీస్ ఉంది. ఇవాళ ధర ఎక్కువ అయిపోయింది, కొనే పరిస్థితి లేదు టమాటా అయితే. మొత్తంగా చూసుకుంటే కస్టమర్స్ అంతా కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఎందుకంటే టమాటా ఈ స్థాయిలో ధరలు పెరగడం మునిపోయినడో చూడలేదని చెప్తా ఉన్నారు. దాదాపు 120 రూపాయలు టమాటా కిలో ధర పలుకుతుండడంతో వాళ్ళంతా కూడా ఏం చేయలేని పరిస్థితులలో, కేవలం ఎస్పెషల్ ఈరోజు సండే కావడం వల్ల మాంసకృతుల్లో టమాటా కలిపితేనే ఆ రుచి వస్తుంది కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో టమాటాను కొనుగోలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు వినియోగదారులంతా కూడా. కేవలము తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా టమాటా ధరలు తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి ఉంది. ఉత్తర భారతదేశంలో మరింత ధర అయితే పలుకుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా తెలంగాణ ఏపీలో టమాటా ఉత్పత్తి అధికంగా ఉంటుంది. కానీ ఇటీవల వర్షాలు కావచ్చు, అదేవిధంగా ఎండలు కూడా తీవ్రస్థాయిలో నమోదవడంతో పూర్తిగా టమాటాకు అదేవిధంగా తెగుళ్ళ బారినప్పుడు కూడా పడడంతో చాలా భారీ మొత్తంలో దిగుబడి అయితే తగ్గిందని చెప్పుకోవాలి. సో దిగుబడి తగ్గడంతో ఒక్కసారిగా టమాటాకు మార్కెట్లో గణనీయమైన డిమాండ్ పెరిగింది. ఒకవైపు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7,750 పైగా హెక్టార్లలో టమాటా ఉత్పత్తి చేస్తూ ఉంటారు. సో మొత్తంగా టమాటా ధరలు ప్రస్తుతం ఆకాశాన్ని, ఆ ధరలంతా కూడా ఆకాశాన్ని అందడంతో పూర్తిగా పెద్ద ఎత్తున సామాన్యులైతే పూర్తిగా విలవిల్లాడుతున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తూ ఉంది. పూర్తిగా టమాటాకు సంబంధించి గతంలో ఉల్లిపాయలకు సంబంధించిన ఈ ధర ఉండేది, కానీ ప్రస్తుతం ప్రతి సీజన్లో ఈసారి యాసంగి సీజన్లో కూడా టమాటా గణనీయంగా ఉత్పత్తి అయితే పడిపోయింది. సో దీనివల్ల అటు చాలామంది టమాటాను కొనుగోలు చేసేందుకైతే వెనుకంజ వేస్తున్న పరిస్థితి, సామాన్యుడి కంచానికి టమాటా క్రమక్రమంగా దూరం అవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుబాటులో కొంతమంది వ్యాపారులు కూడా ఉన్నారు, వారితో మరిచే ప్రయత్నం. అమ్మ టమాటా ధర ఎంత ఉంది ఈరోజు, విక్రయం ఎట్లా ఉంది, అసలు సాగుతుందా, ఎవరైనా వస్తున్నారా కొనుగోలు చేయడానికి? మామూలుగా కొంటున్నారండి, ఎక్కువ తక్కువ. రోజుకు గతంలో ఎన్ని టబ్బుల టమాటా అమ్మేవారు, ప్రస్తుతం ఎట్లా ఉంది టమాటా? టమాటా వరకే అమ్మేవాళ్ళం మేము, ఇప్పుడు 5, 6, 4, ఈరోజు 3. ఎంత ఉంది పెట్టుబడి హోల్సేల్ రిటైల్ మార్కెట్లో? బాక్స్ 2,500 బాక్స్. ఏం చెప్తా ఉన్నారు టమాటా కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు కానీ, ఎందుకంటే ఇదివరకు 5 రూపాయలకి 2 రూపాయల కిలో టమాటా అని అమ్మిన సందర్భాలు చూస్తాం. ఒక్కసారిగా 120 రూపాయలు అంటే నిజంగా అసలు కూరగాయలు కొనే పరిస్థితి లేదు కదా, ఎట్లా అనిపిస్తుంది? అర కేజీ అట్లా కొంటున్నారు అందరూ. ఇంత మీరు భారీ మొత్తంలో ఇవన్నీ మీవేనా బండ్లన్నీ? ఇది ఒకటే మరి. మీరు ఒకవేళ టమాటా విక్రయం జరగకపోతే ఇవన్నీ కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది కదా, మీరు వీటికోసం ఎట్లా మరి, నష్టం జరగదా అప్పుడు? నష్టమే జరుగుతుంది, మొన్న 2,000 లాస్ వచ్చింది, నష్టమే. ఇక సేల్ కాకపోతే నష్టం, సేల్ అయితే ఏం లేదు, అందుకే తక్కువ తెచ్చుకొని తక్కువ పంపుకుంటాం. అంటే ఎప్పటివరకు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది మీకు, హోల్సేల్ వ్యాపారులు కానీ వాళ్ళు ఏమైనా చెప్తున్నారా అందరి ఈ నెల వరకు ఉంటుంది ఈ పరిస్థితి, తర్వాత తగ్గుతుందని? 6 నెలల వరకు ఉంటుంది కానీ, అంటే వేసిన పంటలు చేతికి వచ్చేదాకా 1 నెల వరకు టైం పట్టిద్ది అంటున్నారు. మొత్తంగా అయితే టమాటా ధరలు భారీ స్థాయిలో ఉన్నాయని చెప్పుకోవచ్చు, ఎందుకంటే టమాటా అనేది సామాన్యుడికి నిత్యకృత్యమైన
కూరగాయలుగా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఏ వంట చేయాలన్నా ఏ కూర వండాలన్నా టమాటా లేనిది చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ రుచి కావాలన్నా టమాటాలోని నీటి శాతం కావచ్చు, టమాటా టేస్ట్ సపరేట్గా ఉంటుంది. ప్రధానంగా మాంసకృతుల్లో కూడా అది మంచి రుచిని అందించడంతో పూర్తిగా పెద్ద ఎత్తున రెస్టారెంట్లపై కూడా ఈ ప్రభావం చాలా గణనీయంగా పడుతున్న సందర్భాలు అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఒకప్పుడు కలకలలాడుతున్న మార్కెట్లో టమాటా ధరలు రెట్టింపడంతో ఎవరు కూడా కూరగాయల వైపు చూడటం లేదు. పూర్తిగా ఇదే రేట్లో అటు మాంసకృతులు కూడా లభిస్తుండటం, చికెన్ మటన్ వైపే ఎక్కువ మంది ప్రజానీకమంతా కూడా మొగ్గు చూపుతున్న పరిస్థితి. మొత్తంగా మరో నెల రోజుల పాటు ఈ ధరలు ఇలానే ఉండే అవకాశం ఉందని చెప్పి అటు వినియోగదారుల శాఖ, కన్జ్యూమర్ల వ్యవహారాల శాఖ అయితే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా డిమాండ్ అధికంగా ఉండడంతో ఒకవైపు దళారులు కూడా పెద్ద ఎత్తున టమాటాను బ్లాక్ చేసే పరిస్థితులు నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. టమాటాను బ్లాక్ మార్కెట్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో పరిశీలన జరుపుతున్నారు, పూర్తిగా వారికి సంబంధించి ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. కానీ అటు దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. నిజానికి ప్రపంచంలోనే అత్యధికంగా టమాటా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో మొదటి స్థానంలో చైనా ఉంటే రెండవ స్థానంలో భారతదేశం ఉంది. కానీ ఆశించిన స్థాయిలో ఈసారి దిగుబడి లేకపోవడంతో పూర్తిగా టమాటాకు మరింత డిమాండ్ పెరగడంతో ఒకసారిగా ఉత్పత్తి పడిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని చెప్పి మార్కెట్ రంగ నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. సో మరికొద్ది రోజుల పాటు ఈ పరిస్థితి ఇదే ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయం చర్యలు చేపట్టాలి, ప్రత్యామ్నాయంగా పద్ధతులను పాటించాలని చెప్తున్నారు. ప్రధానంగా టమాటాను నిల్వ ఉంచే క్రమంలో కూడా పెద్ద ఎత్తున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తాత్కాలికంగా ప్రస్తుతం అయితే టమాటాను కొనుగోలు చేసేందుకు అయితే ప్రస్తుతం వినియోగదారులు అయితే ముందు దృష్టి చూపడం లేదు. ఎందుకంటే కేవలం టమాటా ధర ఒక్కటే 120 రూపాయలకు పైగా ధర పలుకుతున్నట్టు పూర్తిగా వాటిని కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా అటు మధ్యతరగతి దిగువ మధ్యతరగతి నిరుపేద కుటుంబాలు మాత్రం టమాటాను కొనుగోలు చేయడంలో పూర్తిగా అసలు వాళ్ళు తాత్కాలికంగా టమాటాను వినియోగించడమే నిలిపివేశారని చెప్పుకోవాలి. కానీ అడపాదడప కొద్ది మంది మాత్రమే టమాటాను కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. వ్యాపారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు, టమాటాను కొనుగోలు చేయడం విక్రయించడం అనేక నష్టాలకు కూడా వాటిల్లుతుంది, తద్వారా పూర్తిగా తాము నష్టాల ఉబిలో కూరుకుపోతున్నామని వ్యాపారులు చెప్తున్నారు. కేవలం అడపాదడప మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. సో మరికొంతమంది వినియోగదారులను వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంత ఎన్ని కిలోలు కొన్నారు టమాటా, ఎట్లా ఉంది రేట్? టమాటా కొనే పరిస్థితి లేదు, కిలో 120 ఉంటే 1/2 కిలో తీసుకున్నాం, అది కొనలేకపోతున్నాం టమాటా. ఇదివరకు ఎప్పుడన్నా ఈ పరిస్థితి ఉందా? ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్. అదే ఎప్పుడు ఇట్లా చూడలే, ఇంత రేటు పెరంగా ఎప్పుడు కూడా మేము అసలు వినలే కూడా. మా చిన్నప్పటి నుంచి ఇన్ని 50 సంవత్సరాలు అయినా కానీ ఈ రేట్లో మేము ఎప్పుడు అమ్మలేదు, ఎప్పుడు కొనలేదు. ఏం కొంటాం అండి, 100 రూపాయలు కిలో టమాటా అంటే ఏం కొంటాం? ప్రతి దానికి పిచ్చి అయినా బీరకాయ అయినా అన్ని అసలు కొనేది లేదు, తినేది లేదులేండి. మర్చిపోవటమే ఇంకా. మీరు చెప్పండి, సాధారణంగా ఏ వంట చేయాలన్నా టమాటా అనేది సర్వసాధారణం అయిపోయింది. టమాటా తాత్కాలికంగా టమాటాలు ఈ రేటు ఉంది కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారు, అంటే చింతపండు తోటే నడిపిస్తున్నారా ఇంకేమన్నా? అంటే చింతపండు వేసి చారు చేసుకోవడం కానీ పచ్చళ్ళు అడిగినా కూడా మరి ఆకుకూరలు పెట్టి చేసుకోవడం తప్ప ఏం లేదు. టమాటా ఉన్న ప్రతి ఒక్క కూరలో పప్పులలో వేయడం కానీ వెజిటేరియన్ నాన్ వెజ్ వేయడం కంపల్సరీ. అదే ఏ రేట్ పెరిగిపోవడం వల్ల అసలు తీసుకుంటే తీసుకోలేదు. ఈ రోజు ఎందుకు ఉన్నారు అసలు టమాటా? అసలు ఇవాళ చికెన్ తీసుకుంటే మళ్ళీ అందుకు కావాల్సింది చాలా తీసుకోకూడదు. మేము 1 మంత్ అయిపోయింది, అసలు రేట్ కూడా బాగా పెరిగినాయి ఈ మధ్య, అసలు తీసుకుంటే తీసుకోవట్లేదు. కొనుగోలు చేశారా టమాటా? కొనలేదండి. అమ్మలేమండి. టమాటా పరిస్థితి ఎట్లా ఉంది? కేజీ 80 రూపాయలు చెప్తాం, కేజీ 100, 150 చెప్తున్నారండి. అమ్మలేకపోతున్నాం మేమే, ఇంకేసేపై మేమే పారబెట్టేద్దాం ఒక్కొక్కసారి. 1/2 కిలో 30 రూపాయలు అంటే కొనట్లేదు, ఎవరు కొనట్లేదు అసలు. మా అమ్మ ఇంత రేట్ అంటున్నారు. మీరు ఇక్కడ మార్కెట్లో విక్రయిస్తారా? విక్రయిస్తాం. ఇదివరకు ఎప్పుడైనా ఇట్లా పరిస్థితి ఉందా టమాటా? ఇక్కడ ఇంత రేట్ ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. ఇంత రేటు 100 రూపాయలు అమ్మింది, 80 రూపాయలు అమ్మింది, కానీ ఇంత రేట్ ఎప్పుడు అమ్మలేదు. ఈ రోజులు ఉందా అసలు? లేదు, ఉన్న ఒక 5-10 రోజుల కంటే ఎక్కువ లేదు. మొత్తంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది టమాటా ధర ఈ స్థాయిలో ఎప్పుడు పెరగలేదని చెప్పి అయితే అటు వినియోగదారులు అదేవిధంగా విక్రయదారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ప్రభుత్వం కూడా కొన్ని ఉపశమన చర్యలు తీసుకుంటుంది. ఎక్కడైతే టమాటా ఉత్పత్తి అధికంగా ఉంటుందో ఆ రాష్ట్రాల నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చర్యలు చేపడుతున్నాయి. కానీ ఆ సరఫరాకు సంబంధించి ఆ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కూడా అధికంగా ఉండడంతో టమాటాపై మరింత భారం అయితే పడుతుందని చెప్పి బహిరంగ మార్కెట్లో అత్యధిక రేటు పలుకుతుంది టమాటా ధర అని చెప్పేసి అయితే బహిరంగ మార్కెట్ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ సామాన్యుడికి నిత్యకృత్యమైనటువంటి టమాటా ఈరోజు దూరమైంది, అతని కంచానికి దూరమైంది. పూర్తిగా అటు మాంసకృత్తుల్లో కావచ్చు, ఇతరత్ర సర్వసాధారణంగా ప్రతి వంటలో నిత్యకృత్యమైనటువంటి టమాటా ప్రస్తుతం అందరికీ కూడా దూరమైన పరిస్థితి. ఈ స్థాయిలో ధరలు పలుకుతున్నట్టు ఎవరు కూడా కొనుగోలు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ప్రస్తుతం మార్కెట్లో కనిపిస్తున్న పరిస్థితి. దేవుడి నరేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, ఆర్టీవీ ఖమ్మం మార్కెట్ నుంచి.